ఇటీవలే జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విశేష సేవలందించిన మహిళా పోలీసులకు విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారి ఆదేశాలతో మహిళా సంరక్షణ పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. వారి సేవలను కొనియాడుతూ వారికి ప్రశంస పత్రాలను కూడా అందించారు. ఎక్కడ సమస్య ఉన్నా మహిళా పోలీసులు ముందుండి ఎంతో కృషి చేస్తున్నారని సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు అన్నారు. అనంతరం వారికి పార్వతీపురం డిఎస్పీ సుభాష్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం డిఎస్పీ సుభాష్, ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు, సాలూరు టౌన్ ఎస్ఐ ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మీరంటే ఊరికొకరు ఉన్నారు కానీ మన దగ్గర పోలీస్ స్టేషన్ మాగైతే 10 మంది 15 మంది, అప్పుడు మాత్రం పోలీసులు 100% ఇబ్బంది పడేవారు. అదే మన ఎస్పీ మేడం గారు కూడా గుర్తించి మీ అందరికీ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మీ యొక్క ఇంపార్టెన్స్ ఆ రోజుల్లో కోవిడ్ రోజుల్లో మ్యాక్సిమం చాలా దగ్గర మనకి ఆ రోజుకి ఆ రోజు డబ్బులు తీసుకొచ్చి పనిచేసేయండి అనేటువంటి అందరూ దయచేసి గమనించండి. మీకు ఇవ్వాల్సిన సర్వీసెస్, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నో డౌట్ మీరు చాలా బాగా చేస్తున్నారు. ఈవెన్ నాన్ యూనిఫామ్ సర్వీస్లో ఉన్నప్పటికీ చాలా బాగా చేస్తున్నారు. యూనిఫామ్స్ లేవు, పోలీస్ డ్రెస్ అంటే డ్రెస్ వేసుకున్న చూస్తే కొంచెం జనాలు భయపడతారు. బట్ మీకు యూనిఫామ్ లేనప్పటికీ ఎంఎస్పీస్ అంటే ఇప్పుడు జనాల్లో చాలా అవేర్నెస్ పెరిగి రోజుల ముందే పెట్టవలసింది. కానీ కరోనా వల్ల కొంచెం కుదరలేదు. సర్టిఫికెట్ వేసి పెడితే అందరూ ఒకే చాట రావడం జరుగుతుంది. కొంచెం సోషల్ డిస్టెన్స్ ఇబ్బంది అని చెప్పి కొంచెం సర్కిల్ వైజ్ పెట్టడం జరిగింది. పార్టీపురం సర్కిల్కి, సాలూర్ సర్కిల్కి అండ్ ఎల్లిపేట సర్కిల్ సపరేట్గా. అండ్ సేమ్ అని చెప్పినట్టు ఎంఎస్పీ చాలా బాగా చేశారు. ఈ గ్రామ పంచాయతీ ఫేస్ టు ఫేస్ డ్యూటీ చేయగానే ఈవినింగ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే మా ఎంఎస్పీని పైసలు ఇవ్వకుండా ఫ్రీగా వర్క్ చేయించుకున్నారు అని చెప్పి గ్రూప్లో చాటింగ్ కూడా చేశారు చాలామంది.